అంటే స్వాదిష్టాన చక్రానికి ఆరు పెటల్స్ ఉంటాయి. ఆరు దళాల్లోనూ బాభామ యారాల అని అక్షరాలు ఉంటాయి. బాతో మొదలవుతుంది, లాతో ఎండ్ అవుతుంది, అంచేత అది బాల. ఆరేళ్ల శక్తి రూపంలో ఆవిడ మీకు దర్శనమిస్తుంది. శంకరాచార్యులు వారు ఒకసారి వెళ్తూ ఉంటే ఒక గోతిలో పడిపోయారు. పడిపోతూ ఉంటే అంతకుముందు ఆయన శివుడు తప్ప ఇంక వేరే దైవం లేదు, ఆయనే మోక్షం ముక్తి ఇస్తాడు, శివుణ్ణి నమ్ముకోండి, శివుడు తప్ప ఇంకేమీ లేదు ప్రపంచంలో అని చాటిబారు. ఆయన పడిపోయారు. పడిపోయి పైకి రావడానికి ఇసక ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఆయన రాలేకపోయారు పైకి. అప్పుడు ఇంకా దిగాలి పడిపోయి లోపల కూర్చుంటే ఒక అమ్మాయి వచ్చి అక్కడ గట్టు మీద నిలబడి పైకి రా బాబు అన్నది. రాలేను, వద్దామని అనుకుంటున్నాను, నాకు శక్తి లేదు అన్నాడు ఆయన. నీకు శక్తి ఎందుకు వస్తుంది, నువ్వు శక్తిని నమ్మావు కదా, నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి, చేతులు ఊపుకుంటూ అనేసరికి ఒకసారి తలెత్తి చూశాడు. ఆ మాటల్లో ఒక ఫోర్స్, ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. ఇది దివ్యమైన వాక్కు, మామూలు అమ్మాయి మాట్లాడింది కాదు. ఈవిడెవరు అని చెప్పి యోగ దృష్టితో చూశాడు. ఆవిడ బాలార్తి ప్రసన్న. అప్పుడు రెండు చేతులు జోడించి శివశక్తి ఆయుక్తో యది భవతి అని సౌందర్యలహరి అని ఆయన పుస్తకం రాశారు. అందులో శివుడు శక్తితో కలిసి ఉన్నప్పుడే ఆయన ఏ పనైనా చేయడానికి శక్తిమంతుడవుతాడు. శక్తి లేకపోతే అతను శవంతో సమానము. అంచేత శక్తి యొక్క కృప లేనిదే, ఆవిడ యొక్క అనుగ్రహం లేనిదే, ఎవరూ కూడా అమ్మవారికి రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కరించలేరు. మనం దండం పెట్టుకుందామన్నా, అమ్మవారి దగ్గరికి వెళ్దామన్నా ఇక్కడే ఉంటారు. విశాఖపట్నంలోనూ, గోపాలపట్నంలోనూ, సింహాచలంలోనూ, దేవీపురం ఇదేనా అండి రావడం అంటే ఇదేనండి అంటారు. పై దేశాల నుంచి అందరూ వచ్చి చూస్తారు. ఎందుకంటే వాళ్ళని తప్పు పట్టకూడదు, మనం వచ్చేసామని మనం వెర్రబీగకూడదు. రెండు తప్పే అహంకారాలు. ఇది ఎందుకంటే పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన. ఆవిడ ఒక టైం ఇస్తుంది, ఆ టైంకి కరెక్ట్గా వాళ్ళని తీసుకొస్తుంది. పుణ్యకీర్తి ఆవిడ గురించి విన్నాలన్నా అదృష్టం ఉండాలి, ఆవిడ గురించి మాట్లాడాలన్నా అదృష్టం ఉండాలి. పుణ్యశ్రవణ కీర్తన. బిఫోర్ యూ చూస్ గాడ్, యూ షుడ్ బి చోజన్ బై గాడ్. ఇంగ్లీష్ కొటేషన్. నువ్వు దేవుణ్ణి గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే నీ ఇష్టం కాదు, నిన్ను వాళ్ళు ఎన్నుకోవాలి. యూ షుడ్ బి చోజన్ బై గాడ్. ఆవిడ నేను దగ్గరికి పిలిపించుకోవాలి. బొంబాయిలోనే ఉండేవాళ్ళం, షిరిడీ సాయి గుడికి వెళ్ళలేకపోయాం 12 ఏళ్ళు. ఎవరో ఒకరోజు సాయి భక్తుడు వచ్చి రండి మేము తీసుకెళ్తామని తీసుకెళ్ళాడు. అప్పటికే ఆయన కృప కలిగింది. అంచేత పుణ్యకీర్తి పుణ్యలభ్య, నువ్వు చేసుకున్న పుణ్యాన్ని బట్టి నీకు అవకాశం ఉంటుంది. అంచేత ఇక్కడ ఉన్నది ఏమిటి అంటే, ఆవిడ ఇచ్చాజ్ఞాన క్రియాశక్తులు ముగ్గురు అమ్మలను కన్న మూలపుటమ్మ. ఇక్కడ ఉన్నది ఏమిటంటే సర్వమంత్ర స్వరూపిణి. ఆవిడకి మూడు పేర్లు ఉన్నాయి, సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్ర స్వరూపిణి, సర్వతంత్ర స్వరూపిణి. క్లుప్తంగా చెప్తాను, ఛందసార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి, అన్ని మంత్రాలు 72,000 మంత్రాలు ఉన్నాయని చెప్తారు శాస్త్రంలో. ఆ 72,000 మంత్రాల యొక్క సారమంతా అమ్మవారి యొక్క స్వరూపంలో ఉంది, సర్వమంత్ర స్వరూపిణి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఇంకొక పేరు మాతృకావర్ణ రూపిణి. అవునా? మీకు కళావాహనలోనూ మీకు క్లాసుల్లో చెప్పుంటారు, ఈ షట్చక్రాల్లోనూ విశుద్ధ చక్రంలో అమ్మహ 16 ఉంటాయి, అనాహత చక్రంలో కాకాగాగ్న 12 అక్షరాలు ఉంటాయి. ఈ పద్మాలన్నిటిలోనూ ఎన్ని పెటల్స్ ఉన్నాయో, ఎన్ని దళాలు ఉన్నాయో, ఆ దళాల మీద ఆ అక్షరాలు రాసి ఉంటాయి. ఇవి మీకు స్కానింగు, సిటీ స్కాను, ఎక్స్రే, డిసెక్షను వీటికి కనబడేది కాదు. ఇది సూక్ష్మ శరీరానికి సంబంధించింది ఈ మంత్రాలు. ఇవిని కుండలిని శక్తి ఆ పాం దీని మీద, ఆ పద్మం మీద నడిచి వెళ్తున్నప్పుడు ఒక అక్షరం ఏర్పడుతుంది, ఆ అక్షరమే ఆ పైదళం మీద వెళ్ళినప్పుడు ఆ సంస్కృతం. అందుకు సంస్కృతం గొప్ప భాష అంటారు. అక్కడ ఇది మిగతా రాష్ట్రాలలాగా మాది తెలుగు మాది తమిళం అని చెప్పి దెబ్బలాడుకు చావడానికి అవకాశం లేదు. అవన్నీ సంస్కృతంలో రాసి ఉంటాయి అక్షరాలు, అది దేవభాష కనుక.
అంచేత ఈ అక్షరాలన్నీ ఆ నుంచి హం క్షం. ఆ ఇస్ ద బిగినింగ్, క్ష ఇస్ ద ఎండ్. అంచేత అక్షర అంటే అక్షరములు, ఆల్ఫబెట్. ఇట్ ఈస్ నాట్ లెటర్ ఏ టు జెడ్ అని మన ఇంగ్లీష్లో అంటాం. తెలుగులోని ఆ నుంచి క్ష వరకు అక్షరాలు అంటాం. కాదది, దాని అర్థం ఏమిటంటే ఈవెందో ఇక్కడ ఆ నుంచి క్ష వరకు అక్షరాలు ఉన్నా వాటిని అక్షర అని ఎందుకన్నారంటే క్షరము అంటే సంస్కృతం, తెలుగులో అర్థం ఏమిటి? నాశనము అవుట. అక్షరము అంటే నాశనము లేనివి. అర్థమైందా? వీటికి నాశనం లేదు. ఇవాడు ఈ శరీరంలో వచ్చింది, రేపొద్దు నా కొడుకు శరీరంలో కూడా ఇదే రాసింది, నా మనవరాల శరీరంలో కూడా ఇదే రాసున్నది. దీనికి నాశనము లేదు. మాతృకా వర్ణరూపిణి పరమాత్మకి ఎలా అయితే నాశనము లేదో ఇది అక్షర, అది అక్షరమాలు. అంటే సంస్కృతంలో సరస్వతీదేవి చేతిలో అక్షమాలు పట్టుకుని ఉన్నది అంటే దాని అర్థం ఏమిటి? అవన్నీ బొమ్మలు, మ్యూజియంలో ఉన్న బొమ్మలు కావు మన విగ్రహాలు. అవి మీకు ఒక పాఠం నేర్పిస్తున్నాయి, ఒక సందేశం ఇస్తున్నది. ఆవిడ ఇది ఇలా పట్టుకుని ఇలా తిప్పుతున్నది. సరస్వతీదేవి చేతిలో ముత్యాల మాల ఉంది, కాళీ అమ్మవారి చేతిలో ముండమాల ఉన్నది, శివుడి మెడలో రుద్రాక్షమాల ఉన్నది, కృష్ణుని మెడలో తులసి పూసల మాల ఉన్నది. ఈ రుద్రాక్షలు, తులసి, ముత్యాలు ఇవన్నీ కూడా 54, 50 ఉంటాయి. పంచాషత్ పీఠ రూపిణి, ఇవి అక్షరాలు, నంబరు. అవి ఏమిటి అంటే ఇవన్నీ కూడా నీ శరీరంలో ఉన్నాయి, అక్కడ నువ్వు నీ మంత్రాన్ని తిప్పు, అప్పుడు నేనెవరో నీకు తెలుస్తుంది అని సరస్వతి చెప్తుంది. అది ఆ విగ్రహంలో ఉన్నది అర్థం. ఆవిడ చేతిలో ఉన్న వీణ, ఆ తల మన బుర్రలాగే ఉంటుంది, టేపరింగ్ ఎండ్ నీ వెన్నెముకలా కొసని ఉంటుంది, ఆ కిందని మీటలు నువ్వు అక్కడ బిగించి ఆ మీటలు సమంగా సెట్ చేసుకో, ఆ మూలాధారం స్వాధిష్టానాన్ని నీ కంట్రోల్లో పెట్టుకో. అప్పుడు అందులోంచి ఒక మధురమైన సోహం అన్న నాదం ఒకటి పైకి వినబడుతుంది, అది నువ్వు తెలుసుకో, అప్పుడు నీకు ఆ దర్శనం అవుతుంది. అవి సప్తస్వరాలు ఏమిటి? అవి ఎలా అయితే సూర్యుడి యొక్క ఇంద్రధనుషులో 7 రంగులు ఉన్నాయో, 7 గుర్రాలు ఆ రథంలో ఎలా అయితే ఉన్నాయో, సంగీతంలో 7 స్వరాలు ఎలా అయితే ఉన్నాయో, సరిగమ పదనిసలు అవి, అలాగే నీ శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి, 7 కొండలు ఉన్నాయి. అంచేత కదా అన్నమయ్య అంటాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. మనం పాట వినేస్తాం. మనం అనుకుంటే తిరుపతిలో కొండలన్నీ ఉన్నాయి కదా, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అక్కడ కోనేరు ఉన్నది, ఇక్కడ కోనేరు ఉంది, ఇక్కడ కొండలు ఉన్నాయి, ఇక్కడ కోనేటి రాయుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కోనేటి రాయుడు, ఇక్కడ కోనేరు ఉన్నది. దీన్ని కోనేరు అన్నాడు అన్నమయ్య. లలితా సహస్రనామంలో ఏమన్నాము? సుధాసాగర మధ్యస్థ సుధాసారాభివర్షిణి. అమృతం, ఇక్కడ అమృతం ఉంది, అమృతం ఇచ్చి నిన్ను పెంచుతుంది ఆవిడ. అమ్మ నీకు పాలిచ్చి పెంచుతుంది, ఆ అమ్మ నీకు అమృతం ఇచ్చి పెంచుతుంది. మళ్ళా పుట్టు చావుకలు లేకుండా చేసే అమ్మ ఆవిడ. అంచేతే ఆవిడ శ్రీమాత. అంచేత ఆ శ్రీమాత అని ఎందుకు వచ్చిందంటే అమృతం ఇచ్చేది అది మాత, జన్మనిచ్చేది మాత, అమృతమునిచ్చేది శ్రీమాత. జన్మ మరణాలు లేకుండా నిన్ను అమృతాన్ని ఇచ్చేది శ్రీమాత. సుధాసారాభివర్షిణి, సుధాసాగర మధ్యస్థ, అదే క్షీరసాగర శయన అని విష్ణుమూర్తిని అంటారు. అమ్మవారిని సుధాసాగర మధ్యస్థ అంటారు, శివుణ్ణి కైలాస నిలయ. కైలాసంలో ఇక్కడ వెండి కొండలు ఉన్నాయి కదా, రజతాశృంగాంగ మధ్యస్థాయే నమో నమః, లలిత అష్టోత్తర నామంలో ఉంటుంది. అంచేత ఆక్ష నుంచి ఆదిక్షాంత సమస్త వర్ణనకరి మాత అన్న పూర్ణేశ్వరి. అన్నపూర్ణాష్టకంలో ఆదిక్షాంత సమస్త వర్ణనకరి, ఆ నుంచి క్ష వరకు ఎన్ని అక్షరములైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వే. అంచేత బీజాక్షరాలు అంటే హస్రయం, హస్క్లరీం, హస్రసం, అదొకటే కాదు. మనం ప్రాట్లాడే ప్రతి మాట మంత్రమే. ఆదిక్షాంత సమస్త వర్ణనకరి, అన్ని అక్షరములు నీవేనమ్మా అని చెప్పి ఆయన శంకరాచార్యులు వారు చెప్తారు. అక్షరముల సముదాయమే శ్రీ విద్య, అనుగ్రహం బ్రహ్మ విద్య, మోక్ష విద్య. అక్షర జ్ఞానం అంటే ఆల్ఫబెట్, అక్షరమైన జ్ఞానము మోక్ష విద్య.
అక్షరమైన జ్ఞానం అంటే ఎటర్నల్ నాశనము లేని జ్ఞానము అది విద్య ఇది చదువు ఈ చదువు వల్ల నీకు డబ్బులు వస్తాయి పట్టకూటి గడుస్తుంది ఆ విద్య వల్ల సాము విద్య యా విముక్తైతే నీకు అమృతం లభిస్తుంది నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు పరమాత్మని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనతో మాట్లాడగలుగుతావు అది ఉన్నది సో భగవత్ సాక్షాత్కారం ఇది వస్తుంది అంచేతే బాబాగారు ఏమన్నారు చదివి చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువబలి అవునా ఏ చదువు చదువుకుంటే నీకు చావు లేకుండా బతుకుతావో ఆ చదువు చదువుకోమంటాడు ఆయన ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు ఏ చదువుకున్నారో నాయన ఏది అప్పచెప్పు నువ్వు ఆ నర్సరీ రైమ్స్ అంటాడు హిరణ్యకశిపుడు అప్పుడు ఆయన ఏమో వేదాంతంలోవి అవి చెప్పి ఏమంటాడు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి ఎందుకు వచ్చిన చదువులు ఈ చదువుల్లో ఉన్న రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రీ విద్య నేను చదువుకున్నాను అని చెప్పి చెప్తాడు అది వాడికి రుచించదు రాక్షసుడికి శ్రీ విద్య రుచించదు అంచేత ఇక్కడ ఉన్నది చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి సా విద్య యా విముక్త అయితే ఏదైతే నేను లిమిటేషన్స్ నుంచి బయటపడేస్తుందో అది విద్య సా విద్య ఏదైతే నిన్ను విముక్త అయితే విముక్తి అంటే ముక్తి కలిగిస్తుందో ఏంట విముక్తి మొదటి రెండు చక్రాల మీద మూలాధారము స్వాధిష్టానం మీద ఒక ముడి ఉంటుంది దాన్ని బ్రహ్మగ్రంథి అది దాటి వెళ్తే ఆ ముడి విడిపోతుంది తర్వాత మణిపూరము అనాహతము ఈ రెండు చక్రాల మీద విష్ణుగ్రంథి ఉంటుంది ఆ విష్ణుగ్రంథి ఆ ముడి విప్పారంటే ఇంకొంచెం ముందుకు వెళ్తారు మూడు గ్రంథులు ఉన్నాయి ఇవి దాన్ని దాటి వెళ్ళాలి ఆ విప్పి పద్ధతి చెప్పమన్నా అని చెప్పి ఇక్కడ ఉన్నది ఏమిటంటే సా విద్య యా విముక్త అయితే అది విప్పమని మనం అమ్మవారిని అడుగుతాం అనమాట అదే బంధాలు బంధమోచని అని చెప్పి మనం అంటాం అనమాట అది అక్షరములు మంత్రములు దీని గురించి తర్వాత చెప్తాను మంత్రం బికాజ్ మీరు మంత్రం తీసుకున్నారు కనుక మంత్ర మహిమ తెలుసుకుంటే మీరు అది మోటివేషన్ వస్తుంది మీకు ఎందుకు చెయ్యాలి మనం మంత్రం ఇన్స్పిరేషన్ దానివల్ల వస్తుంది సర్వ యంత్రస్వరూపిణి ఎందుకంటే ఇందాక చెప్పానో అది ఇప్పుడే చెప్పేస్తానులేండి కారణము మంత్రము అంటే దా మంత్రం యొక్క మహిమ మీరు ఏదైతే ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారో ఆ మంత్ర దేవత మీరు అయిపోతారు కృష్ణుని స్మరిస్తూ ఉంటే కృష్ణస్వరూపం అవుతారు బాలని స్మరిస్తూ ఉంటే బాలస్వరూపం అవుతారు తీసుకోండి బాబు బాలస్వరూపం అవుతారు ఉదాహరణకి చూడండి మార్కండేయుడు నమశివాయ మంత్రం చెప్పాడు అంటాడు అతనికి శివుడి యొక్క తపస్సు వల్లే పుట్టాడు ఆ పిల్లడు కానీ ఆయన అంటాడు ఇతనికి ఎక్కువ ఆయుద్ధాయం లేదు 12 ఏళ్ళ కన్నా ఇతను బతకలేడు అది విధిలో అలాగే ఉందని సరే అని ఒప్పుకుంటారు ఋషిని పత్నిని సరే ఎవరు వచ్చినా నమశివాయ మంత్రం తండ్రే ఉపదేశం చేశాడు ఏ ఋషులు మునులు వచ్చినా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టించేవారు వాళ్ళు పెట్టిస్తే వాళ్ళు ఆశీర్వదించి చిరంజీవ చిరంజీవ అని వాళ్ళు ఆశీర్వాదం పలికివారు పాపం వీళ్ళు మనసులో దిగులుగా ఉండేది శివుడే చెప్పాడు వీడు ఎక్కువ రోజులు బతకడని ఈ ఋషులు ఆశీర్వాదం ఇస్తే ఏమిటి అని చెప్పి ఈ నమశివాయ మంత్రం చెప్పుకుంటూ ఉండేవాడు చెప్పుకుంటూ ఉండి నమశివాయ అంటే మనం ఏమనుకుంటాం శివుడికి నమస్కారము అని కదా అర్థం అతను అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉండగా సమంగా డేట్ అయిపోయింది యముడు వచ్చాడు ఆ పాశం పట్టుకొని ఇతని మీద ఆ పాశం వేయడానికి వచ్చాడు శివుణ్ణి కాగలించుకొని మార్కండేయుడు కూర్చున్నాడు మరి మార్కండేయుడికి వెయ్యాలి కదా పాశము ఆ పాశం వేసేసరికి మార్కండేయుడితో పాటు ఆ పాశం శివుడికి కూడా తగిలింది తగిలితే అప్పుడు శివుడు ఆ శివలింగంలోంచి బయటకు వచ్చి ఎంత ధూర్తుడురా నాకే నువ్వు పాశం వేస్తావా నాకు జన్మే లేదు నన్ను చంపడానికి నువ్వు వచ్చేవా అని చెప్పి ఎడంకాలతో ఒక తన్ను తన్నాడు వాడు కింద పడిపోయి యముడు అయిపోయింది వాడికి అది కథ అప్పుడు శివుడు ఆయన్ని ఆశీర్వదిస్తాడు అప్పుడు యముడు అలా పడిపోయేసరికి ఈ దేవలోకం అంతా ఎవరు ఇంకా ఎమర్జెన్సీలు లేవు ఐసీయూలు లేవు ఏం లేదు ఎవరు చావులు లేవు ఇంకా పాపులేషన్ ఎక్కువైపోయింది అప్పుడు ఇంద్రుడు దేవతలందరూ వచ్చి ఏమిటి శివ నువ్వు వాడి డ్యూటీని తీసేసేవు వాడు లేకపోతే మరి ఇలాగా పాపులేషన్ పెరిగిపోతూ ఉంటుంది మరి వాడు పని చేసాడు కదా అంటే అప్పుడు వాళ్ళ మాట విని అతన్ని బతికిస్తాడు
అది వేరే కథ అనుకోండి. ఇందులో ఎలా జరిగింది ఈ మిరకల్ అంటే ఇది మంత్ర మహిమ. నమశివాయ అంటే అర్థం మా అంటే జీవుడు, నా అంటే కాదు, నమః అంటే నేను జీవుణ్ణి కాదు, అది దాని అర్థం. అంటే నమస్కారం అనే కాదు, నమః అంటే నేను జీవుణ్ణి కాదు, శివాయ అయ అంటే సంస్కృతంలో అయి ఉన్నాను అని అర్థం, శివాయ అంటే నేను శివుడై ఉన్నాను. సో ఇప్పుడు నమశివాయ అంటే మంత్రానికి అర్థమేమిటి, నేను జీవుణ్ణి కాదు నేను శివుణ్ణి. మహావాక్యాలు వేదాలు అన్నీ చదివి ప్రజ్ఞానం బ్రహ్మ ఆయమాత్మా బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి అని శంకరాచార్యులు వారు మధ్వాచార్యులు వారు రామానుజాచార్యులు వారు ఏ హయ్యెస్ట్ పీక్ ఆఫ్ సాధనకు వెళ్ళి ఐ ఆమ్ దట్ సోహం అని ఆ పరమాత్మ ఈ శిఖరం ఎక్కి నేను అది ఒకటి అని ఏ లెవెల్లో చెప్పాడో 12 ఏళ్ల కుర్రాడు నేను అది ఒకటి అనే మంత్రం ద్వారా చెప్పాడు. శివుడు లొంగిపోయి వచ్చి వాడికి ఆశీర్వదించాడు, అది నమశివాయ. అందుకని మంత్రము నిన్ను భగవత్స్వరూపం కింద చేస్తుంది. శివాయ అంటే శివస్వరూపం కింద చేస్తుంది. క్లీం కృష్ణాయ గోవిందాయ ఆ మంత్రం చెప్తే నువ్వు ఆ స్వరూపం అవుతావు. చాముండాయ చాముండా స్వరూపం అవుతావు నువ్వు అక్కడ. అది మీకు చెప్పకుండా అది రహస్యంగా షుగర్ కోటెడ్ పిల్లలా ఇచ్చారు. మన జీవ రోగం కుదరడానికి అది పైన షుగర్ కోటెడ్గా పెట్టి ఇవి చెప్తే మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి అని పైకి చెప్తారు. కానీ అసలు సంగతి నీ యొక్క ఆత్మ పరమాత్మ అని నువ్వు తెలుసుకుంటావు, అది అర్థం. ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రథమ లక్షణం. మనం ఎవరో మనం చేసుకునే పండగలు పూజలు పర్వాలు సంస్కారాలు ఇవన్నిటిలోనూ ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని చొప్పించి పెడతారు. శ్రావణ మంగళవారం నోము నోచుకుంటుంది ఇంట్లో కొత్త పెళ్లి కూతురు, కాళ్ళకి పసుపు పారాయణి పెట్టుకుని తలనిండా పువ్వులు పెట్టుకుని శనగలు వాయనం ఆ కాటిక అది పెట్టుకుని ఎదురింటే ఈ అత్తగారికి పక్కింటి పిన్నిగారికి వాడికి తాంబూలం వేయడానికి వెళ్తుంది. వచ్చి ఆవిడకి బొట్టు పెట్టి పసుపు అది రాసి అది ఇస్తుంది. నా చేతి వాయనం ఎవరు అందుకుంటున్నారు ఆవిడ చెప్పదు. నా పేరు బయోడేటా అవేం చెప్పదు, నేనే గౌరీ పార్వతిని ఆ కాన్ఫిడెన్స్తో చెప్పాలి. నేను అడిగిన వరములు ఇయ్యి అంటుంది. నువ్వన్నీ అడిగిన వరములే కాక నేను కూడా నీకు వరాలు ఎక్కువే ఇస్తానని చెప్పాలి. అది అడిగింది దానికి కొంచెం ఏం అడగాలో తెలియదు వెర్రిపిల్ల. అంచేత దానికి ఏది మంచిదో ఆ వరం ఇయ్యాలి అమ్మవారు. నేనే గౌరీ పార్వతిని అంటే ఈ శ్రావణ మంగళవారాల్లో ఏమిటి అక్కడ, నేనే గౌరీ పార్వతిని అది కూడా అక్కడే. అంచేత ఈ ఒడుగు అయినప్పుడు కూడా ధియోయోన ప్రచోదయా, అలాగా ఈ వివాహమైనప్పుడు భార్యాభర్త ఇద్దరు కూడా కొంగు చీర ముడివేసి వాళ్ళు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి తిరుగుతారు, అవునా? 7 సప్తపది అంటారు. 7 సప్తపది అంటే ఏమిటి, 7 అడుగులు వేయడమే కాదు, మేమిద్దరము భార్యాభర్తలమయ్యి 7 అడుగులు 7 కొండలు ఏవైతే ఉన్నాయో దీని మీద ప్రయాణం చేసి పైనున్న ఆ దేవి యొక్క పాదాలు లేకపోతే శివుడి యొక్క పాదాలు ఆ వెంకటరమణమూర్తిని మేము దర్శిస్తాము, దేవుడి కోసము ఈ సుఖభోగాలు అనుభవిస్తూ పరమాత్మ కోసం మేము బతుకుతాము. అది ఈ బ్రాహ్మడు అవన్నీ చెప్పాలి, చెబితే వాళ్ళకి అర్థమవుతుంది. అంచేత మన భారతీయ సంప్రదాయంలో ఈ మంత్రానికి అంత విలువ ఉన్నదన్నమాట. అంచేత ఇక్కడ ఉన్నది ఏమిటి అంటే సర్వమంత్రస్వరూపిణి. సో రెండోది ఏమిటంటే సర్వయంత్రస్వరూపిణి. అన్ని యంత్రాలు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క యంత్రం ఉంటుంది. దత్తాత్రేయుడికి ఒక యంత్రం, గణపతికి ఒక యంత్రం, బాలకు ఒక యంత్రం, లలితకు ఒక యంత్రం. లలిత యొక్క యంత్రమే ఆ మేరువు. ఆ మేరువులో 9 ఆవరణాలు ఉన్నాయి, అవి దాటి వెళ్తే లలిత కనబడుతుంది. అలాగా గణపతికి 5 ఆవరణాలు ఉంటాయి, అవి దాటి వెళ్తే గణపతి కనబడతాడు. అంచేత యంత్రము అంటే మెషిన్ కాదు అక్కడ, యంత్రము అంటే యమ అంటే కంట్రోల్. ఏదైతే కంట్రోల్ చేయడం వల్ల నువ్వు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు వెళ్తావో అది యంత్రం. అంచేత యంత్రం అన్నది మెటాలిక్ పీస్ కాదు, ఆ మెటల్ కాదు, పేపర్ పీస్ కాదు, ఆ ఫోటో కాదు. యంత్రము అంటే దేన్ని నువ్వు సమంగా కంట్రోల్ చేస్తే
స్టీరింగ్ వీలు యాక్సిలరేటరు అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని నువ్వు వెళ్తే యాక్సిడెంట్ లేకుండా చిన్నగా గమ్యానికి వెళ్తావు. ఈ కంట్రోల్ చేయవలసింది ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇవి ఆ మూడు గ్రంథులును. అందుకు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే కానీ నువ్వు గమ్యానికి చేరుకోలేవు. నువ్వు కోటి జపం చేసినా లాభం లేదు. మార్పు రావాలి, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. వచ్చినప్పుడు నీకు ఆ ముందుకెళ్ళగలవు. ఆ మార్పు అమ్మవారి అనుగ్రహం లేనిదే రాదు. అంచేత మనం ఏమిటి అడగాలి? అమ్మా నీ దయ చూపించు, అమ్మా నువ్వు అనుగ్రహం చూపించు, నువ్వు దారి చూపించు అని చెప్పి ఆవిడని అడగాలి. అంచేత ఇక్కడ సర్వయంత్ర స్వరూపిణి శ్రీ యంత్రంలో 9 ఆవరణాలు, 181 దేవతలు ఉంటారు. ఖడ్గమాలలో మనం అవన్నీ చదువుతాం. శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి అంటారు. ఆ చక్రాలన్నింటిలోనూ అది కింగ్ ఆఫ్ ద చక్రాస్. అది సింహాసనం అన్నమాట ఆవిడికి. అందులో పైన కూర్చుని ఉన్నది ఆవిడ. ఇదంతా కూడా సింహాసనమే. అందులో ఆవిడ కూర్చుని ఉంటుంది. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి. శ్రీచక్ర రాజ నిలయ, శ్రీచక్ర రథారూఢ, ఎన్నో రథాలు ఉన్నాయి. ఆ శ్రీచక్రం అనే రథం మీద ఆవిడ అధిష్ఠించి కూర్చుంటుంది. ఏమిటా శ్రీచక్రం? ఈ ట్రయాంగిల్స్, ఎర్ర రంగులు, పసుపు రంగులునా? ఆ బంగారు కోటతో చేసిన యంత్రమా శ్రీచక్రం అంటే? ఇది శ్రీచక్రం, ఇది శ్రీచక్రం, ఇది శ్రీచక్రం, ఇది శ్రీచక్రం. ప్రతి హ్యూమన్ బాడీ ఇస్ శ్రీచక్రం. నిలయ, అందులో ఉన్నది ఆవిడ. దాన్ని గౌరవించు, దాన్ని తెలుసుకో, దాన్ని కష్టపెట్టకు, దాన్ని ఆరాధించు. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమప్రియ. అందుకే చెప్తాను నేను, మీరు ఏమీ చదవక్కర్లేదు, కేవలం లలిత సహస్రనామం మీరు పారాయణ చేస్తే మీకు అందులో సీక్రెట్స్ అన్నీ దొరుకుతాయి. హౌ టు రీచ్ దిస్ ప్లేస్, అవన్నీ రహస్యనామాలు. ఆవిడే చెప్తుంది మీకు. మీకు భాషా జ్ఞానం అక్కర్లేదు, అదొక్కటి చాలు మీకు ఎన్సైక్లోపీడియా.